ఇతర దేశాలకు వెళ్ళి ఫారిన్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకి, పెద్దవాళ్ళకైనా సరే టీబీ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అవసరమా అండ్ ఎందుకు చేస్తారు, దాని గురించి తెలుసుకుందాం. ఇది ట్యూబర్క్యులోసిస్ అనేది కొన్ని దేశాలలోనే రిస్ట్రిక్టెడ్ డిసీజ్. ఇది ప్రపంచవ్యాప్తంగా లేదు. ఉదాహరణకి అమెరికా లాంటి దేశాల్లో టీబీ డిటెక్ట్ అయిందంటే పేషెంట్ని పూర్తిగా ఐసోలేట్ చేస్తారు. మన దగ్గర ఐసోలేట్ చేయరు, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ కేసెస్ తక్కువ కాబట్టి ఐసోలేట్ చేస్తారు. అలాగే వేరే దేశాల నుంచి వాళ్ళ దేశంలోకి వచ్చే వాళ్ళకి, ఉదాహరణకి విద్యార్థులు ఉంటారు, యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళు కంపల్సరీ టీబీ టెస్టింగ్ చేసుకొని రమ్మంటారు. వాళ్ళకి చాలాసార్లు ఏంటంటే టీ స్పాట్ అనే ఒక టెస్ట్ అడ్వైస్ చేస్తారు, లేదంటే టీబీ గోల్డ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. టీబీ గోల్డ్ అనేది ఏంటంటే లేటెంట్ టీబీ డయాగ్నోస్ చేసే టెస్ట్, అది యాక్టివ్ టీబీ టెస్ట్ కాదు. ఎప్పుడైతే మీకు ఒకవేళ టీబీ గోల్డ్ పాజిటివ్ వచ్చిందనుకోండి, దాన్ని ఐజీఆర్ఏ అని కూడా అంటారు. ఒకవేళ అది పాజిటివ్ వచ్చినప్పుడు ఫర్దర్గా యాక్టివ్ టీబీ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవడానికి చెస్ట్ ఎక్స్రే కానీ ఇంకా అవసరమైతే మిగతా టెస్టులు కానీ అవసరం అవుతాయి. కానీ అది పాజిటివ్ ఉంటే మాత్రం మీకు టీబీ లేదు అనే సర్టిఫికేట్ కూడా డాక్టర్ నుంచి సర్టిఫై చేయించుకొని మీ యూనివర్సిటీస్కి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే యూనివర్సిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే మీ వీసా రిజెక్ట్ చేస్తారు. ఇది ముఖ్యంగా ఫారిన్ వెళ్ళే విద్యార్థుల కోసం. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది, మా ఇంట్లో ఒకరికి టీబీ వచ్చింది, నాకు ఉందా టీబీ. లేటెంట్ టీబీకి ఫుల్ కోర్సు ట్రీట్మెంట్ ఇవ్వలేము. కానీ అలాగే లేటెంట్ టీబీ ఉన్న వాళ్ళు ప్రొఫిలాక్సిస్గా ఐసోనియాజిడ్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటారు కొన్నిసార్లు ప్రిస్క్రిప్షన్ మీద. అలా ఐఎన్హెచ్ ఒక్కటే తీసుకునేటప్పుడు యాక్టివ్ టీబీ లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సింగిల్ డ్రగ్ వాడాలి. లేదంటే మీకు నిజంగా యాక్టివ్ టీబీ ఉండి మీరు కేవలం లేటెంట్ టీబీ పాజిటివ్ మాత్రమే ఉంటే, అంటే ఐజీఆర్ఏ టెస్ట్ కానీ మాంటో టెస్ట్ అని ఇంకొకటి ఉంటుంది, స్కిన్కి ఇంజెక్షన్ ఇస్తారు, అది కూడా లేటెంట్ టీబీ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే టెస్ట్. ఈ ఐజీఆర్ఏ అండ్ మాంటో టెస్ట్లో పాజిటివ్ వచ్చి మీకు యాక్టివ్ టీబీ ఉన్నా కూడా సింగిల్ డ్రగ్ వాడారనుకోండి, అది మరింత ప్రమాదకరం. కాబట్టి మీకు యాక్టివ్ టీబీ ఉంది లేదు అనేది డాక్టర్తో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది తీసుకోవాల్సి ఉంటుంది.